ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరువిధి ఉత్సవంలో మలయప్ప స్వామి రామానుజాచారుల దర్శనం. తిరుమల క్షేత్రంలో వైభవంగా ఆంధ్ర నక్షత్రోత్సవం. శ్రీవారి ధర్మరథయాత్రతో పులకిస్తున్న శ్రీకాకుళం జిల్లా గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనిస్తున్న పల్లెసీమలు. వేద విద్యకు ప్రోత్సాహం, వేద పరిరక్షణకు నిరంతర కృషి. మీడియా సమావేశంలో టీటీడీ జేఈఓ పోల భాస్కర్ వెల్లడి. నిజ జ్యేష్ఠమాస పూజలతో కళకళలాడిన అమ్మవారి ఆలయాలు, అర్చనలు, అభిషేకాలతో అమ్మలగన్న అమ్మకు నీరాజనాలు. తిరుమల క్షేత్రంలో ఆంధ్ర నక్షత్రోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా మలయప్ప స్వామి వారు తిరువిధి ఉత్సవంలో భక్తులను దివ్యంగా కటాక్షించారు. సహస్ర దీపాలంకణ సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు అభిముఖంగా శ్రీ రామానుజ ఆచార్యుల వారిని వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధిలో ఊరేగించారు. భక్తులు మలయప్ప స్వామివారిని దర్శించుకుని గోవిందనామ స్మరణలతో పులకించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో ధర్మరథయాత్ర ఘనంగా కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి తత్వం ధర్మ ప్రచారార్థం నిర్వహిస్తున్న ఈ ధర్మరథయాత్ర భక్తులకు అలౌకికమైన ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని సీతమ్మపేట నుంచి సోమరాజపురం వరకు నేడు రథయాత్ర కొనసాగింది. దారి మధ్యలో జిల్లాలోని మెట్టూరులో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున రథం వద్దకు తరలివచ్చి శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. వీరికి కంకణాలు, ప్రసాదాలు పంపిణీ చేశారు. అలాగే గోరండిలో స్వామివారి ధర్మరథయాత్రకు గ్రామస్తులు నీరాజనాలు సమర్పించారు. కలశాలతో తరలివచ్చి కలశ జలాలను రథం ముందు దారపోసి స్వాగతం పలికారు. భజనలతో స్వామివారిని సేవించి పరవశులయ్యారు. వేద విద్యను అభ్యసించే విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు వేద విశ్వవిద్యాలయం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని జేఈఓ పోల భాస్కర్ వెల్లడించారు. వేదాలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 2006 జూలై 12వ తేదీన ఏర్పాటు చేశారు. 12 వసంతాలు పూర్తి చేసుకుని 13వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా తిరుపతి జేఈఓ వేద విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతి పొల భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విశ్వవిద్యాలయంలో చదివే విద్యార్థులకు ఆయా కోర్సులను బట్టి ప్రోత్సాహకాలను మంజూరు చేస్తున్నట్లు వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యం నిర్వహిస్తున్న 86 వేద పాఠశాలలకు ఇకపై వేద విశ్వవిద్యాలయం ద్వారానే ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. వేద శాస్త్రాలపై అవగాహన కల్పించడానికి ఈ నెల 18వ తేదీ నుంచి విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, తిరుపతి, బెంగళూరు, పూరి నగరాల్లో వేద సమ్మేళనం కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. సామాన్య ప్రజలకు వేదాలను గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడానికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వేద పరిచయం అనే కార్యక్రమాన్ని త్వరలో ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో టీటీడీ ద్వారా వేద పరిపోషక ట్రస్టును ఏర్పాటు చేశామన్నారు. దాతలు ఈ ట్రస్టుకు విరాళాలు సమర్పించి వేద పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలన్నారు. టీటీడీ ఇచ్చేటువంటి ప్రోత్సాహాలకి వేదిక యూనివర్సిటీలు ఇచ్చే ప్రోత్సాహాలకి వ్యత్యాసం కూడా గమనించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు ఈ వీటన్నిటిని కూడా స్టాండర్డైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాని ప్రకారం ఇప్పుడు ఎవరైనా సరే విద్యార్థులు శాస్త్ర అంటే గ్రాడ్యుయేషన్, మనం వేదిక యూనివర్సిటీలో ఈ కోర్సెస్ అన్నీ కూడా ట్రెడిషనల్ కోర్సెస్ కాబట్టి పేరు కూడా ట్రెడిషనల్గా ఉంటుంది. చాలా వరకు నాకు తెలిసినంత వరకు పిల్లలు శాస్త్రీలో అడ్మిట్ అయితే 5 సంవత్సరాలు చదివి వెళ్తున్నారు. ఎక్కడన్నా రేర్గా 3 సంవత్సరాల వరకు శాస్త్రీ లెవెల్లో బయటకు వెళ్తున్నారు. సో ఎవరైనా సరే ఈ శాస్త్రీలో అడ్మిషన్ తీసుకుంటే వాళ్లకు మనము 3 లక్షల రూపాయలు ఇప్పుడు డిపాజిట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే టీటీడీ నుంచి ఎవరైనా సరే అక్కడ 7 సంవత్సరాలు అంటే మూలాంతం వరకు చదివి
వేదిక్ యూనివర్సిటీకి కనుక వస్తే వాళ్లకు అక్కడ ఆల్రెడీ 3 సంవత్సరాలు మనం డిపాజిట్ చేసి ఉంటాం. అది కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్లకు అదనంగా 150,000 ఇక్కడ డిపాజిట్ చేయాలని నిర్ణయించుకున్నాం. తర్వాత ఇక్కడ మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వేదాల్లో కొన్ని కఠినమైనవి ఉన్నాయి. ఉదాహరణకి కల్పం, భాష్యం, వేదాంగాలు. వేదం పారాయణం చేయడం వేరు, ఇవి కొంత రీసెర్చ్ లాగా చేయాలన్నమాట. సో అందుగురించి ఇవి నాకు తెలిసినంత వరకు వీటి పట్ల చాలామంది ఆసక్తి చూపట్ల. అట్లాగే భాష్యం చదివిన వాళ్ళు, వేద భాష్యం చేసిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, వేదాంగాల గురించి స్టడీ చేసిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అంటే మూలాంతం వరకు ఇది కామన్గా ఉంటుంది, మూలాంతం తర్వాత ఈ కల్పం, భాష్యం, వేదాంగం వేదాన్ని బట్టి మారుతూ ఉంటుంది అనమాట. అంటే ఋగ్వేదం, యజుర్వేదంలో కూడా భాష్యం, కల్పం, వేదం, వేదాంగాలు అట్లా ఉంటాయి. సో ఇవి బాగా అంతరించిపోతుంది కాబట్టి దీనికి ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో 4 లక్షలు పెట్టాం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గోదాదేవి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం గోదాదేవి ఉత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారిని సకల ఆభరణాలు, పుష్పాలతో అందంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధులు ఊరేగించారు. భక్తులు అడుగడుగున అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించి తరించారు. హైందవ సనాతన ధర్మంలో గోమాతకు ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ముక్కోటి దేవతలకు నెలవుగా గోమాతను ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో శుక్రవారం గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పసుపు కుంకుమలతో గోమాతను అలంకరించి పుష్పమాల, వస్త్రం సమర్పించారు. సకల దేవతా స్వరూపానికి భక్తులు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్సు ట్రస్టు ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి, శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. జ్యేష్ఠమాసం ప్రారంభం సందర్భంగా పలు ఆలయాల్లో జరిగిన విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు భాగ్యనగరవాసులకు పర్వసాన్ని అందించాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఆరుద్ర నక్షత్ర పూజలు జరిగాయి. గణనాథుని ఆలయ ప్రాంగణంలో ఉపాలయంగా విలసిల్లుతున్న పరమశివుడికి ఈ సందర్భంగా పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో నమక చమక సహితంగా రుద్రాభిషేకం నిర్వహించారు. ఆపై 108 కలశాల్లోని పవిత్ర జలాలతో స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని నిర్వహించి హారతులిచ్చారు. జిల్లెలగూడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు, అర్చనలు జరిగాయి. వివిధ రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించాక దివ్యాభరణాలు, పూలమాలలు, తులసి హారాలతో స్వామివారిని అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు జరిపి 7 కొండల స్వామికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే మారేడుపల్లిలోని శ్రీ సర్వేశ్వర స్వామి ఆలయం ప్రత్యేక పూజలతో శోభిల్లింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పంచామృతాలతో వేడుకగా అభిషేకం చేశారు. రత్నమయ స్వర్ణాభరణాలు, రజత కవచం, పూలమాలలు, తులసిమాలలతో స్వామివారిని శోభాయమానంగా అలంకరించి మంగళ హారతులిచ్చారు. ఇక ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో పరమేశ్వరునికి
సహస్ర లింగార్చన నిర్వహించారు. లోక కళ్యాణాన్ని కోరుతూ వేద పండితులు మృత్తికాలింగాలను శివలింగాకారంలో అమర్చి రుద్రం నమక చమక సహస్ర లింగార్చన సహితంగా అర్చించారు. హరిహరులను సేవించి జంట నగర వాసులు తన్మయులయ్యారు. సికింద్రాబాద్ జనరల్ బజార్లోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో స్నపన తిరుమంజనం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారికి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత ఉత్సవమూర్తులను పసుపు చందనం తులసిమాలతో అలంకరించి కలశాల్లోని పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి నక్షత్ర కుంభ హారతులిచ్చారు. హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కుంకుమార్చనలు జరిగాయి. ఆలయ ఆవరణలోని మండపంలో అర్చకులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని కొలువుదీర్చి కలశ ప్రతిష్ట పుణ్యాహవాచనం జరిపారు. అమ్మవారి ముందు భక్తులు బారులు తీరి కుంకుమార్చన జరుపుకుని ఆశీస్సులు అందుకున్నారు. పరమశివుని జన్మ నక్షత్రం ఆరుద్ర పర్వదినాన వివిధ ఆలయాల్లో విశేష అర్చనలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకం చేసి నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. విజయవాడలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఆరుద్ర అభిషేకాలు జరిగాయి. పరమశివుని జన్మ నక్షత్రం ఆరుద్ర సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అర్చకులు నేత్రపర్వంగా అభిషేకాన్ని నిర్వహించారు. స్వామివారిని చక్కగా అలంకరించి నివేదనలు హారతులు సమర్పించారు. భక్తులు రామలింగేశ్వర స్వామిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి తరించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో పంచామృతాభిషేకం జరిగింది. ఆరుద్ర పూజల్లో భాగంగా వివిధ రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశారు. విభూతితో అలంకరించి నాగాభరణ ధారణ చేసి హారతులిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా తుని కాట్రాళ్లకొండలోని శ్రీ తాండవ శివలింగేశ్వర స్వామివారికి అభిషేకం చేశారు. పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం జరిపాక ఆలయ ఆవరణలో పార్వతీ పరమేశ్వరులకు పూజలు చేశారు. లింగాష్టకాలను పారాయణం చేసి నివేదనలు అర్పించారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో పినాకిని నదీ తీరాన ఉన్న శ్రీ జ్యేష్ఠ లక్ష్మీ శని చక్రవర్తి ఆలయంలో రాహు కళ్యాణం జరిగింది. నాగవల్లి నాగకన్య సమేత రాహుకు అర్చకులు వేడుకగా కళ్యాణాన్ని నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ సాగిన రాహు కళ్యాణాన్ని భక్తులు కనులారాగాంచి తరించారు. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో గోమాతకు పూజలు జరిగాయి. సకల దేవతా స్వరూపమైన గోవుమా తల్లికి భక్తులు పసుపు కుంకుమలతో పూజలు చేసి ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. సుగంధ పరిమళ ద్రవ్యాలు ఫలరసాలు పవిత్ర జలాలతో ఉత్సవ ప్రియుడికి అర్చకులు శోభాయమానంగా అభిషేకం చేశారు. ఆ తరువాత పుష్పమాలలు తులసిమాలలతో అలంకరించి అష్టోత్తర శతనామావళిని పారాయణం చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూగంజ్లో కొలువైన శ్రీ లక్ష్మీనృసింహ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. షోడశోపచారాలను పూర్తి చేశాక అర్చకులు స్వామి అమ్మవార్లను సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకరించారు. అష్టోత్తర పారాయణం చేసి హారతులిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. తెలుగు రాష్ట్రాల్లోని అమ్మవారి ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. ప్రత్యేక సేవలతో శోభిల్లాయి. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. జ్యేష్ఠమాసం శుక్రవారం సందర్భంగా వివిధ అమ్మవారి ఆలయాల్లో నిర్వహించిన పూజల విశేషాల సమాహారం మీకోసం. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని శ్రీ బంగారమ్మ తల్లి ఆలయం భక్తులతో పోటెత్తింది. నిజ జ్యేష్ఠమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక ఆరాధనలు చేశారు. అమ్మవారిని స్వర్ణాభరణాలు పట్టు వస్త్రాలు పుష్పమాలలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక ఆలయం బయట కొలువైన అమ్మవారి ప్రతిరూపమూర్తికి భక్తులు పసుపు కుంకుమలు సమర్పించి స్వయంగా పూజలు చేసి తరించారు. ఇక పార్వతీపురం సమీపంలోని బెలగాంలో వేంచేసిన శ్రీ కోట దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. సింహవాహనంపై కొలువు తీరిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆపై తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అలాగే విజయనగరం జిల్లా దుప్పాడలోని శ్రీ అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ గజలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక అభిషేకం చేశారు.
పాలు, తేనె, పెరుగు తదితర ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకం పూర్తి చేశాక అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని అర్చించి ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇక తోటపాలెంలో కొలువైన సంతోషిమాత ఆలయం కూడా భక్తులతో కలకలలాడింది. నిజ జ్యేష్ఠ మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని నయనానందకరంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు చల్లని తల్లి దివ్యరూపాన్ని దర్శించి తరించారు. తూర్పుగోదావరి జిల్లాలోని గోలప్రోలు మండలం తాడిపర్తిలో గల శ్రీ అపర్ణాదేవి ఆలయం శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలతో కలకలలాడింది. పిల్లలు లేని వారికి, పిల్లల్ని అనుగ్రహించే అమ్మవారికి కుంకుమార్చనలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక తునిలోని జమ్మిచెట్టు దుర్గాదేవికి శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు జమ్మిచెట్టుకు పసుపు, కుంకుమలు సమర్పించారు. భక్తులు దుర్గాదేవికి మొక్కులు చెల్లించుకున్నారు. విశాఖపట్నం వెంకోజీపాళెంలో శ్రీ భూలోకమ్మ తల్లి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నిజ జ్యేష్ఠ మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి పసుపు, కుంకుమలతో అర్చనలు చేశారు. అమ్మవారికి మంగళ నీరాజనాలు సమర్పించారు. విజయవాడలోని శివరామక్షేత్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శుక్రవారాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. పరిమళభరిత సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి ఆగమోక్తంగా అభిషేకం పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి మాలలతో చక్కగా అలంకరించారు. ఆపై దివ్య మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వెంకటగిరి శక్తి స్వరూపిణిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ పోలేరమ్మ ఆలయం, శ్రీ కాళికామాత, శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. కడపలోని శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో సామూహిక సుమంగళీ పూజలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా తొలుత శ్రీచక్రార్చన పూర్తి చేశాక ఆలయ ప్రాంగణంలో వరుసగా ఆసీనుడైన మహిళా భక్తులతో సుమంగళీ పూజను జరిపించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళా భక్తులతో ఆలయం కళకళలాడింది. సుమంగళీ పూజతో సమస్త సన్మంగళాలు వనగూరుతాయని ప్రతీతి. అనంతపురం జిల్లా ధర్మవరంలో నెలవైన శ్రీ దుర్గమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. జ్యేష్ఠ మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి అభిషేకం జరిపారు. ఆ తరువాత అమ్మవారిని వివిధ రకాల పుష్పమాలలు, నిమ్మకాయ మాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అమ్మవారిని దర్శించి భక్తులు తన్మయులయ్యారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ బద్ది పోచమ్మ తల్లికి భక్తులు అధిక సంఖ్యలో బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారి కోసం ప్రత్యేక పాత్రలో నైవేద్యాన్ని తయారు చేసి పసుపు, కుంకుమలతో అలంకరించి శిరస్సుపై ధరించి డప్పు చప్పుళ్ల మధ్య ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. అలాగే అమ్మవారికి ఒడిబియ్యాన్ని అందించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక కరీంనగర్ జిల్లా నదునూరులోని పురాతన శ్రీ దుర్గా భవానీ ఆలయంలో అమ్మవారికి శుక్రవారాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తరించారు. నిజామాబాద్లోని ఆదర్శనగర్లో మాతాశ్రీ హింగుళంబికాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు జరిపారు. నిజ జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక అభిషేకం చేశారు. ఆపై అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించాక ఆలయ ప్రాంగణంలో శ్రీ లలితా సహస్రనామ సామూహిక కుంకుమార్చన జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తన్మయులయ్యారు. మహబూబ్నగర్ జిల్లా జట్చర్ల మండలంలోని శ్రీ లలితాంబికా అమ్మవారి ఆలయంలో నిజ జ్యేష్ఠ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. తొలుత అమ్మవారి శ్రీచక్రానికి పంచామృతాలతో అభిషేకం జరిపారు. అనంతరం కుంకుమ పూజ చేశారు. అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించాక దర్శన భాగ్యం కల్పించారు. ఇక మహబూబ్నగర్లో కొలువైన గ్రామదేవత శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక అర్చనలు చేశారు. అనంతరం అమ్మవారిని పుష్పమాలలతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తరించారు. వరంగల్ జిల్లా గోపాలపురంలోని శ్రీ లక్ష్మీ గణపతి సరస్వతి దేవాలయంలో అమ్మవారికి క్షీరాభిషేకం ఘనంగా జరిగింది. అర్చక స్వాములు శ్రీ సూక్తాన్ని పఠిస్తూ
క్షీరాభిషేకాన్ని పూర్తి చేశాక అమ్మవారిని నయన మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై శుక్రవారం గాత్ర కచేరీ జరిగింది. వైజాగ్కు చెందిన చైతన్య బ్రదర్స్ ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులకు వీణులు విందు చేశాయి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో శ్రీరామకథ నృత్య రూపకాన్ని కళాకారులు ప్రదర్శించారు. కురుగంటి కళాక్షేత్రం 21వ వార్షికోత్సవం సందర్భంగా కళాకారులు సీతారామ కళ్యాణం, సీతాపహరణం, జటాయు వృత్తాంతం, రావణ వధ తదితర రామాయణ ఘట్టాలను చక్కటి అభినయంతో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 62,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.